హలో అండి అందరికీ నమస్తే సి ఆనందారామం గారు రచించిన అనిత అని నవలలోని మూడవ భాగానికి స్వాగతం కథలకు వెళ్లే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మరిన్ని మంచి కథలను వినటం కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి తమ అప్పుల సంగతి సమాజానికి తెలియకూడదు అని అప్పుల బారి నుండి ఆస్తిని రక్షించాలి అని రాజారావు పట్టుదల ఆ పట్టుదల నెగ్గించుకోవటానికి వీల్లేని విషమ పరిస్థితి వచ్చిపడింది లక్ష్మీపతి గారు ఇంటిని సహితం తాకట్టు పెట్టారు ఆ సంగతి మొన్నటి వరకు రాజారావుకి తెలియలేదు ఆ రోజే బాకీదారు వచ్చి తనకు పైకం చాలా అవసరమని బాకీ జమకట్టకపోతే ఇల్లు వేలం వేయవలసి వస్తుందని బెదిరించాడు రాజారావు మస్తిష్కం పగిలిపోసాగింది ఎంత ఆలోచించినా డబ్బు దొరికే ఉపాయం కనిపించలేదు రాజారావు మంచి చిత్రకారుడు లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నదే కాక మంచి బొమ్మలు గీసి అమ్మి డబ్బు సంపాదించటానికి ప్రయత్నిస్తున్నాడు తన పేరు బయటకు రాకుండా రాజా అనే పేరుతో తన చిత్రాలు రహస్యంగా అమ్మిస్తున్నాడు ఎంత సంపాదించినా ఏ మూలకి పెద్ద కుటుంబం పైగా బాగా బ్రతికిన కుటుంబం కుటుంబం గడవాలి అప్పులు తీరాలి ఇలాంటి ఆపద ఊహించకపోవటం చేత ఏ కాస్త మిగిలినా ఎప్పటికప్పుడు తీర్చేస్తూ ఉన్నాడు ఎంతో కొంత ముట్టజెపుతూ ఉండటం వలన ఇస్తాడన్న నమ్మకం ఉండటం వల్ల వాళ్ళు కూడా ఒత్తిడి చేయటం లేదు ఇప్పుడు ఒక్కసారిగా యాభై వేలు ఎక్కడ దొరుకుతాయి ఎలా పుట్టించగలడు అశాంతితో నిద్ర రాక స్టాండ్ దగ్గరికి నడిచి అప్రయత్నంగా బొమ్మ గీయటం మొదలుపెట్టాడు తనకు తెలియకుండానే అందులో లీనమైపోయాడు బొమ్మ పూర్తయ్యేసరికి రాత్రి రెండు దాటింది చేతిలో కొంచెం అక్కడే పడేసి అలసటగా అక్కడే మీద పడుకున్నాడు కళ్ళు భగ్గున మండుతున్నాయి కానీ నిద్ర రాలేదు అడుగుల చప్పుడు వినిపించి ఆశ్చర్యంగా చూశాడు అనిత వస్తుంది చటుక్కున కళ్ళు మూసుకున్నాడు అనిత స్టాండ్ దగ్గరికి వచ్చి బొమ్మని తదేకంగా కొంతసేపు చూసింది ఆ తర్వాత చాప మీద పడుకున్న రాజారావుని చూసింది అక్కడి నుండి వెళ్ళిపోయింది అనిత ఎందుకు వచ్చినట్లా అని రాజారావు మదన పడుతూ ఉండగానే చేతిలో దిండు దుప్పటి తీసుకొని అనిత మళ్ళీ వచ్చింది దిండు జాగ్రత్తగా రాజారావు తల క్రింద పెట్టి దుప్పటి కప్పి వెళ్ళిపోయింది రాజారావు ఆశ్చర్యానికి మేరలేదు అనిత తనని ఇంత కనిపెట్టి చూస్తుందా తను ఇంతవరకు నిద్రపోలేదని బొమ్మ గీసుకుంటున్నాడని ఎలా తెలిసింది అనితకి తన మీద ప్రేమ ఉందా మరి రాణి అశాంతితో దొర్లి దుప్పటి తీసి పారేసి లోపలికొచ్చి చూశాడు అనిత ప్రశాంతంగా నిద్రపోతుంది కన్న కమల అనిత చెరోవైపు పడుకున్నారు రాణి ఎక్కడ పడుకుందో అర్థం కాలేదు ఒక్క క్షణం నిలబడి వచ్చేశాడు తూర్పు తెల్లవారి లోకమంతా కలకలలాడింది కానీ రాజారావు మనసు మాత్రం కలవరపడుతుంది అతని చిత్రాలు అమ్మిపెట్టే గోపాల్కి రాత్రి గీసిన బొమ్మ ఇచ్చి ఎంత వస్తే అంతకిచ్చేసాయి అన్నాడు చిత్రాలు చూసి ఆనందించే ఆనందించేవాళ్లే తక్కువ కొనేవాళ్ళు మరీ తక్కువ ఒక్క నీటి పొట్టుతో మహాసముద్రం పూడుతుందా ఈ చిత్రానికి వచ్చిన డబ్బుతో తన అవసరాలలో నూరోవంతైన తీరవు సాయంత్రం నాలుగు గంటలకి వెలిగిపోతున్న ముఖంతో వచ్చాడు గోపాల్ సార్ సార్ మన చిత్రాన్ని యాభై వేలకు కొన్నారు యాభై వేలకి పడ్డాడు రాజారావు యాభై వేల సరిగ్గా ప్రస్తుతం తనకు కావలసిన మొత్తం సంభ్రమంతో గోపాల్ భుజం పట్టుకుని ఊపుతూ నిజమా గోపాల్ నిజమా అన్నాడు అవును సార్ ఇదిగో చెక్ కూడా కాదు క్యాష్ గోపాల్ చేతిలో డబ్బు చూశాక కూడా నమ్మలేకపోయాడు రాజారావు కొన్నారు ఎవరు ఎవరో ప్రకాశరావు గారట ఎక్కడుంటున్నారో ఏం చేస్తున్నారో అడిగావా వారు కూడా లాయరేనండి ఈ ఊరు కాదట నిన్ననే వచ్చారట రేపు వెళ్ళిపోతారట ఎక్కడుంటున్నారో అడిగావా ఆ హోటల్ నందనలో వెళ్దాం పదా వెళ్ళి మన కృతజ్ఞతలు చెప్పుకుందాం రాజారావు గోపాల్ వెళ్ళేసరికి ప్రకాశరావు ఏవో కాగితాలు చూసుకుంటున్నాడు సాటి లాయర్గా రాజారావుని సగౌరవంగా ఆహ్వానించాడు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇంతగా కలను గౌరవించి ప్రోత్సహించే వ్యక్తులను ఎక్కడా చూడలేదు గౌరవము ఆనందము ఉట్టిపడుతూ ఉండగా అన్నాడు రాజారావు ఆగండి ఆగండి మీ పొగడ్తలు నాకు దక్కవు మీ కృతజ్ఞతలు నాకు దక్కవు నేను కేవలం నా క్లయింట్ ఆదేశానుసారం ఈ బొమ్మ కొన్నాను ఆ మాటకొస్తే అంత డబ్బు ఆ బొమ్మ మీద వృధా చేయవద్దని చెప్పాను కూడా ఏమిటో ఆ అమ్మాయి ఏనాడు పట్టిన పట్టు వదిలే రకం కాదు అమ్మాయా ఎవరా అమ్మాయి మీ సనిత దయాశంకర్ గారి అమ్మాయి రాజారావు నిలువెల్లా వణికిపోయాడు అతని ముఖం తెల్లగా పాలిపోయింది దయాశంకర్ గారికి తెలుసా ఈ సంగతి ఈ డబ్బు మీ తల్లి తల్లిగారిది ఈ డబ్బు కేవలం అనిత కుటుంబానికే చెందాలని ఆవిడ విల్లు రాసింది మరి ఇప్పుడెలా ఖర్చు పెట్టగలిగారు సారీ నా క్లయింట్ గురించిన వివరాలు నేను పరాయి వ్యక్తికి చెప్పలేను ఇప్పటికీ అవసరాన్ని మించి మాట్లాడాను పరాయి వ్యక్తి అన్న పదం విచిత్రంగా రాజారావు మనసును గుచ్చింది అయినా తనకు అనితకు గల సంబంధం ప్రకాశరావుకు తెలియదన్న సంగతి అతనికి ఒక తృప్తినిచ్చింది థ్యాంక్స్ ఒక చిన్న మనవి ఏమిటి మీ డబ్బు మీకిచ్చేస్తాను నా బొమ్మ నాకు ఇచ్చేయండి సార్ సార్ గోపాల్ ఆతృతతో వారించబోయి రాజారావు హుష్మనటంతో తగ్గిపోయాడు ఐఎం సారీ ఆ బొమ్మ నా దగ్గర లేదు మీ సనిత తీసుకెళ్లిపోయారు థ్యాంక్స్ రాజారావు ఇంటికి వచ్చేసరికి అనిత కమలకు జడలు వేస్తూ ఉంది గుమ్మంలో నిలబడి తనని తదేకంగా చూస్తున్న రాజారావుని చిరునవ్వుతో చూసి నిలబడి చూడకండి కాళ్ళు నెప్పులు పుడతాయి అంది అల్లరిగా నన్ను అవమానించి తీరాలని ఇంతగా ఎందుకు కంకణం కట్టుకున్నావో నాకు అర్థం కావటం లేదు ఆ మాటలు ఆ మాటలు పలికినప్పటి అతని కంఠంలోని కటుత్వము ముఖంలో గాంభీర్యము అనిత చిరునవ్వును ఎగిరిపోయేలా చేశాయి నేను ఎవరిని అవమానించను నన్ను అవమానిస్తే మాత్రం ప్రతీకారం తీర్చుకుంటాను నిన్నే విధంగా అవమానించాను నేను నేను నిన్నెలా అవమానించాను ప్రస్తుతం నేను ఇబ్బందుల్లో ఉండి ఉండవచ్చు కానీ ముష్టివాణ్ణి కాను యాభై వేలు నాకు దానం చేసి ఆ బొమ్మ కొన్నట్లు నటించక్కర్లేదు పెళ్లి కాకుండా పిల్ల తల్లినైతే కావచ్చు నేను బజారు మనిషిని కాను చిత్రకళ వంకతో చెక్కిలి అందిస్తున్నట్లుగా నా బొమ్మ గీయక్కర్లేదు నేను నీ బొమ్మ గీసానా లేకపోతే నాకు డబ్బు ఎక్కువ అవుతుందా నీ పిచ్చి గీతలు కొనేందుకు తీసుకురా చూడు కమల జడకి రిబ్బన్ ముడివేసి తన సూట్ కేసులో దాచిన చిత్రపటం తెచ్చి తన చేతిలో పట్టుకొని చూపించింది అచ్చుగుద్దినట్లు అనితలాగే ఉంది ఆ చిత్రపటం మెడ ఒక ప్రక్కకు వాల్చి చిలిపి నవ్వుతో చెక్కిలి అందిస్తున్నట్లుగా ఉంది కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయిన రాజారావు గభాల్న ఆ చిత్రపటం లాక్కోబోయాడు అలాంటిది ముందే ఊహించిన దానిలా అనిత మెరుపులా వెనక్కు తగ్గి చిత్రపటాన్ని చాటున దాచుకొని ఈ బొమ్మ లాగి పారేయటం తేలిక నీ మనసులోని నా బొమ్మను తుడిచేయగలవా అప్పుడు నా ముందు నిలిచి ఈ బొమ్మ అడుగు అని వెక్కిరిస్తున్నట్లు నవ్వి పారిపోయింది కన్నా కమల తెచ్చిన ప్రోగ్రెస్ రిపోర్టులు చూసి ఆశ్చర్యపోయాడు రాజారావు ఇదివరలో వాళ్ళకి ప్రతి దానిలోనూ ఇరవై ముప్పై మార్కుల కంటే ఎక్కువ వచ్చేవి కావు అలాంటిది ఇంచుమించు అన్ని సబ్జెక్టులలోనూ యాభై పైగా మార్కులు వచ్చాయి చాలా సంతోషించాడు రాజారావు వెంటనే ట్యూషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి మాస్టరు మీరుణం తీర్చుకోలేను మా కన్నా కమల ఇద్దరు చాలా బాగా మార్కులు తెచ్చుకున్నారు అన్నాడు మాస్టర్ ముఖం వికసించటానికి బదులు వడలిపోయింది నన్ను పొగడక బాబు సిగ్గేస్తుంది అన్నాడు అదే మాస్టరు ఈ నెల అంతా వాళ్ళకి నేను పాఠాలు చెప్పనే లేదు ఏ రోజు కా రోజు మీ అనితమ్మ వాళ్ళని పార్కులోకో తోటలోకి తీసుకెళ్ళిపోతుంది నా జీతం రాళ్ళు పోతాయని నేను మీకేమీ చెప్పలేదు ఎంతైనా గురువుని అన్యాయంగా మీ దగ్గర నుండి డబ్బు తీసుకోలేను రాజారావు ఆశ్చర్యానికి అంతులేదు అనితను నిందించాలా పిల్లల చదువులో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుందే లోపలికి వచ్చేసరికి కనిపించిన దృశ్యం అతడిని మరింత ఆశ్చర్యంలో ముంచింది అనిత సుశీలకి జాకెట్ కత్తిరించి కుట్టటం నేర్పిస్తుంది ఈ అల్లరి గారాల పిల్లకి కుట్లు కూడా చేతనౌనా ఆంగ్లో ఇండియన్ తల్లికి పుట్టి ఉత్తర ప్రాంతంలో పెరిగిన ఈ యువతి ఎంత తేలికగా ఈ ఇంటిలో కలిసిపోయింది కన్నా కమల తమ పుస్తకాల ముందు కూర్చొని వాళ్లే చదువుకుంటున్నారు ఇది వరకెన్నడూ అలా చదివేవారు కారు సంతృప్తితో మనసు నిండిపోగా అక్కడ కుర్చీలో కూర్చొని కుట్టు పని ఎక్కడ నేర్చుకున్నావు అనిత అన్నాడు మా అమ్మ దగ్గర తల వంచుకొని సమాధానం చెప్పింది అనిత అనిత తల్లి ప్రస్తావన వచ్చేసరికి రాజారావు మనసులో ప్రసన్నత కొంతవరకు తగ్గింది పియానో వాయించటం కుట్టటం అల్లటం నాట్యం చేయటం వంట అన్నీ అమ్మ దగ్గరే నేర్చుకున్నాను అయితే నాకు వచ్చినవన్నీ ఉత్తరాది వంటలు ఇక్కడి వంటలు అత్తయ్య దగ్గర నేర్చుకుంటున్నాను నేర్చుకుంటున్నానని వంకతో వంటంతా నువ్వే చేస్తున్నావు నిష్ఠూరం వేస్తున్నట్లు అంది సుశీల ఏం చేయమంటావు నాకు ఎప్పుడూ చేతి నిండా పని ఉండాలి ఇవేవీ లేకపోతే దెబ్బలాడటానికి ఉజ్జి అయినా దొరకాలి రాజారావును చూసి నవ్వింది అనిత ఆ రోజు అనిత మాటలు వింటున్న కొద్దీ అనితను చూస్తున్న కొద్దీ ఏదో ఆర్ద్రభావం కలగసాగింది రాజారావులు నా లైబ్రరీలో చాలా పుస్తకాలున్నాయి చదువుకో ఆశ్చర్యంగా చూసింది సుశీల రాజారావు అపురూపంగా ఎంచుకునే కొన్నింటిలో ఒకటి ఆ పుస్తకాలు ఎంతటి ఆత్మీయులకి కూడా ఆ లైబ్రరీని అప్పగించాడు రాజారావు సుశీల చూపులలో ఆశ్చర్యాన్ని గమనించి లోపల సిగ్గుపడ్డాడు సంభాషణ మారుస్తూ కన్నా కమల మీకు చాలా మంచి మార్కులు వచ్చాయి ఏం కావాలో అడగండి కొనిపెడతాను అన్నాడు పిల్లలిద్దరూ పొంగిపోయారు ఉత్సాహంతో ఇద్దరు ఒక్కసారిగా అన్న దగ్గరికి వచ్చారు మాకు రంగురంగుల బోర్డు తెచ్చిపెట్టు అన్నారు వాళ్ళు బంతి కానీ రింగు కానీ కోరుకుంటారనుకున్న రాజారావు ఆశ్చర్యపోతూ కార్డుబొడ్డా అది దేనికి అన్నాడు రకరకాల బొమ్మలు తయారు చేసుకుంటాము మీకెవరు నేర్పుతారు అని తదునా రాజారావు ఒకసారి అనితని ఓరుగా చూసి మీకు ఈ మధ్య చదువు ఎవరు చెప్తున్నారు అన్నాడు సమాధానం తనకు తెలుస్తూ ఉన్న అనిత కలిగించుకుంది ఎవ్వరూ చెప్పటం లేదు వాళ్ళే చదువుకుంటున్నారు సాయంత్రాలు ఆడుకునే సమయం ఆ సమయంలో ఆడనిచ్చి తర్వాత చదువుకోమంటే వాళ్ళే చదువుకుంటారు తెలియంది నేను చెప్తున్నాను ఆ మాస్టర్ దగ్గర భయంతో వచ్చినవి కూడా మర్చిపోయేవారు ఇక్కడ ఎవరి భయము లేదు కనుక చదివినదేదో తలకెక్కించుకుంటున్నారు అంతే మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావటం లేదు పెళ్లి కాకముందే పిల్ల తల్లిని అయ్యానని నన్ను ఎవ్వరూ పెళ్లి చేసుకోవటం లేదు పోనీ నన్ను పెళ్లాడేసి రుణం తీర్చుకోండి చిలిపి కొంట చూపులతో అంది రాజారావు ప్రసన్నత పటాపంచలయ్యి నిలువెల్ల భగ్గుమన్నాడు చిచి నీకసలు సంస్కారము సభ్యత తెలియవు నిజంగానే ఈనాటి మన సంస్కారం ఎలాంటిదో నాకు అర్థం కావటం లేదు అది తెలుసుకుందామని వచ్చాను అనిత మాటల్లో ఏదో వ్యంగ్యం ధ్వనించి సూటిగా అనిత ముఖంలోకి చూశాడు అనిత ముఖం మీది హేళనతో కూడిన చిరునవ్వు రాజారావుని మండించింది మన అని కలిపి మాట్లాడకు మీ సంస్కారము మా సంస్కారము ఏనాటికి ఒకటి కావు అన్నాడు కసిగ పక్కపక్క నవ్వుతూ నోటికి నూరు పాళ్ళు నిజం అంది అనిత కాలితో నేలని గట్టిగా తన్ని విసురుగా వెళ్ళిపోయాడు రాజారావు రమణారావు తమ ఇంటికి రాగానే సుశీల రమణారావులకి ఏకాంతం కలిగించటం కోసం రాజారావు ఏదో వంకన బయటికి వెళ్లటం పరిపాటి ఇటీవల రాజారావు అలా వెళ్ళగానే రమణారావు వెళ్ళిపోతున్నాడు సుశీల ఒక్కరితే ఏదో చదువుకుంటుంది ఎప్పటిలాగానే రమణారావు గారు వెళ్ళిపోయారా అని అడిగాడు వచ్చి రాగానే రాజారావు అలా వెళ్ళగానే ఆయన ఇలా వెళ్ళిపోయారు చిరునవ్వుతో చెప్పింది సుశీల ఆ వెంటనే అనిత సుశీల ఒకరినొకరు వీలుగా చూసుకొని నవ్వుకున్నారు ఆ నవ్వులు చూసిన రాజారావుకి ఏదో అనుమానం తోచింది సుశీల ఏం జరిగింది నిజం చెప్పు రమణారావు గారు ఎందుకు వెళ్ళిపోయారు అన్నాడు కోపంగా సుశీల కంగారు పడింది బెంబేలుగా నిజమన్నయ్య నాకేమీ తెలియదు కొంచెం సేపు ఉండమని నేను బ్రతిమలాడాను కూడా అంది ఆ మాట నిజం పాపం చాలా బ్రతిమాలింది కావాలంటే ఆయన్నే అడుగు కొంటెగా అంది అనిత నువ్వు అక్కడే ఉన్నావా అసహనంగా అడిగాడు రాజారావు రామరామ నేను అత్తయ్య దగ్గర కూర్చొని కబుర్లు చెప్తున్నాను కావాలంటే అత్తయ్యను అడుగు రమణారావు గారు వెళ్తూ ఉంటే సుశీల వెనక్కి వెళ్ళి కొంచెంసేపు ఉండమని అడుగుతుంది నాకు వినిపించింది ఇదేదో తేలుస్తానుండు త్వరగా తేల్చాలని నా తాపత్రయం కూడా రాజారావు వెంటనే లేచి రమణారావు దగ్గరికి వెళ్ళాడు రమణారావు విపరీతమైన అశాంతితో బాధపడుతున్నట్లు ముఖం చూడగానే తెలిసిపోతుంది ఎవరికైనా రమణారావు గారు నేను వచ్చేవరకు ఉండకుండా వచ్చేసరేం నాకు పనుంది అంటే ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు కూడా ఉంది కొంచెం చూసుకోవాలి అది అది రమణారావు విపరీతంగా కంగారు పడుతున్నాడని అర్థమైంది రాజారావుకి తన దగ్గర నిజం దాస్తున్నాడని కూడా అర్థమైంది రమణారావు గారు స్థిమితంగా కూర్చోండి ఏం జరిగిందో చెప్పండి నా దగ్గర కంగారు దేనికి మా ఇంట్లో మీకు ఎవరైనా ఇబ్బంది కలిగించారా రమణారావు నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటూ తీవ్రంగా ఆలోచిస్తున్న వాడిలా కళ్ళు రెండు గట్టిగా మూసుకొని ఏదో నిశ్చయానికి వచ్చిన వాడిలా కళ్ళు తెరిచాడు రాజారావు గారు మీకు నాతో సంబంధం కలుపుకోవటం మనసారా ఇష్టమేనా ఇంచుమించు అంతా నిశ్చయమైపోయిన తర్వాత ఇవేం మాటలండి రమణారావు హృదయం కుదుటపడింది రాజారావుకి ఏమీ తెలియదని తెలిసింది సుశీలకి తెలుసో తెలియదు అయితే నాదొక్క కోరిక ఏమిటో చెప్పండి ఆ జానికిని మీ ఇంటికి రానియకండి ఉలిక్కిపడ్డాడు రాజారావు దానికి దీనికి ఏం సంబంధం చూడండి మనమంతా పరువు ప్రతిష్టలతో బ్రతుకుతున్న వాళ్ళం అల్లరిపాలైన ఆ పిల్ల మన ఇళ్ళకి రావటం ఏం బాగుంటుంది రాజారావు చటుక్కున సమాధానం చెప్పలేకపోయాడు జానకి పట్ల మొదటి నుంచి అతని మనసులో ఏదో ఉంది అదీగాక జానకి తను డబ్బు కోసం ఎవడినో వలలో వేసుకోబోయి అతడు డబ్బు ఇయ్యకపోగా పోలీసులను పిలిచి అల్లరి పెట్ట చూసిందనే కట్టుకథ అతనేనాడు నమ్మలేదు అతని కోపమంతా ఊరికి దూరంగా ఉన్న పార్కులోకి ఆడపిల్ల ఒంటరిగా ఎందుకు వెళ్ళాలి అనేదే ఏది ఏమైనా జానకి అల్లరిపాలైంది బ్రతుకు బండలైంది ఇప్పుడు తనేం చేయగలడు దురదృష్టవశాన అల్లరిపాలైంది కానీ మన ఇళ్ళకి రాకూడదు అన్నంతటి దుర్మార్గురాలు కాదండి జానకి ఏ పాపిష్టి వెధవ దాని జీవితంలో నిప్పులు పోశాడో కానీ వాడు దాని ఫలితం అనుభవించక తప్పదు రమణారావు ముఖం పాలిపోయింది గ్రుక్కిల్లు మింగుతూ అంతే అంతే కానీ జానకి మీ ఇంటికి వస్తున్నంత వరకు నేను మీ ఇంటికి రాను ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు చిన్నతనం నుండి జానకి మా ఇంట్లో పిల్లలాగా తిరిగింది నాకు తెలిసినంత వరకు దానిది చాలా సాధు స్వభావం ఈ అల్లరయ్యాక సిగ్గుతో చితికిపోతూ ముఖం కూడా చూడటం లేదు నా నోటితో నేను కఠినంగా రావద్దు అని ఎలా చెప్పను నా నిర్ణయం చెప్పాను మీరు ఆలోచించుకోండి నా సంబంధం మీకు కావాలి అనుకుంటే ఆ జానకి దూరంగా ఉండండి గంభీరంగా కటువుగా అన్నాడు రమణరావు ఆ కటుత్వానికి రాజారావు మనసు చెవుక్కుమన్నా సరే అని లేచాడు పసితనం నుండి రాజారావు కుటుంబానికి తులసమ్మ కుటుంబానికి చాలా సన్నిహిత సంబంధం ఉన్నా ఏనాడు రాజారావు తులసమ్మ ఇంటికి రాలేదు తలవని తలంపుగా తన కళ్ళ ముందు రాజారావుని చూడగానే సంతోషంతో సంభ్రమంతో ఆశ్చర్యంతో ఉక్కిరబిక్కిరయింది జానకి రా అన్నయ్య కూచో ఫేము కూర్చి చూపించింది తనను చూడగానే పట్టరాని ఆనందం ప్రతిఫలిస్తున్న ఆ ముఖంలోకి చూడలేకపోయాడు రాజారావు మనిషి బాగా చిక్కిపోయింది ఒక్క అలంకారమైనా లేదు బొట్టు కాటుక తప్ప నేత చీర కట్టుకుంది ఈ వ్యక్తిపైన అలాంటి కట్టుకథలు అంత అల్లరి జానకి ప్లేట్లో మినపసున్ని జంతికలు తెచ్చిపెట్టింది అవి చూశాక తమ ఇంట్లోకి ఆ తినుబండారాలు ఎలా వచ్చాయో అర్థమైంది రాజారావుకి జానకి చూపుతున్న ఆదరణ ముందు తను చెప్పదలుచుకున్నది ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు రాజారావుకి జానకి మాట్లాడింది అలా ఉన్నావేమన్నయ్య ఒంట్లో బాగుండలేదా బాగానే ఉందమ్మా ఇవాళ నా మనసుకి చాలా చాలా సంతోషంగా ఉందన్నయ్య నా జీవితం ఇలా భగ్నం అయ్యాక ఇంత ఆనందం నాకెన్నడూ కలగలేదు నువ్వు నన్ను నోరు విప్పి ఏమి అనకపోయినా ఈ అపవాదుల పాలయ్యాక నీ ముందు నిలబడలేకపోయేదాన్ని తర్వాత సుశీల చెప్పింది నాతో సుశీలని మాట్లాడవద్దన్నట్టు కదూ ఎంత కృంగిపోయాననుకున్నావన్నయ్య సంఘమంతా ఒకటై లేని నిందలు నా నెత్తిన వేసిన నాడు కూడా అంత బాధపడలేదు బ్రతుకు మీదే విరక్తి పుట్టింది నువ్వు కూడా నన్ను అసహించుకోవటం కంటే నాకు వేరే మరణం అక్కర్లేదు ఇవాళ నువ్వు నా దగ్గరికి వచ్చావు అంటే నా మీద కోపం పోయినట్లేగా నాకు గట్టి నమ్మకం నన్ను గురించి నువ్వు చెడుగా అనుకోలేవు అని ఆ అమాయకురాలి మాటలు వింటూ ఉంటే ఆ వడిలిన ముఖం చూస్తూ ఉంటే రాజారావు కళ్ళు చెమ్మగిల్లాయి నాకు నీ మీద ఏనాడు కోపం లేదమ్మా జాలి తప్ప కానీ జానకి తలదించుకొని నాకు తెలుసన్నయ్యా అంది తిరిగి అంది పోనీ అన్నయ్య ఇన్నాళ్ళకైనా నా మీద నీకు దయ కలిగింది మిగిలిన సంఘమంతా నా ముఖం మీద ఉమ్మి వేసినా నాకు బాధ లేదు నువ్వు సుశీల కన్నా కమల అమ్మగారు మీ అందరితో కలిసిమెలిసి ఉండగలిగితే అదే చాలు రాజారావు గొంతు పూడిపోతుంది ప్రయత్నించి తను చెప్పదలుచుకున్నది చెప్పలేకపోతున్నాడు మీ అమ్మ ఏది జానకి ఇవాళ అమ్మగారికి గుండెల్లో నొప్పి వచ్చింది మన ఇంటికే వంట చేయటానికి వెళ్ళింది నువ్వు మన ఇంటి నుంచి రావటం లేదా అన్నయ్య రాజారావు మనసు వేదనతో మెళుకలు తిరిగిపోసాగింది రమణారావు గారింటి నుండి వచ్చాను తను చెప్పదలుచుకున్నది చెప్పక తప్పదన్నట్లు నాంది మొదలుపెట్టాడు ఆ పేరు వింటూనే జానకి అతిరిపడింది పాలిపోయిన ముఖంతో వణుకుతున్న పెదవులని నొక్కి పట్టుతూ కూర్చుంది తను వచ్చిన పని ఎంత కష్టమో అర్థం కాసాగింది రాజారావుకి గొంతు సవరించుకున్నాడు అమ్మా జానకి నేను ఎలాంటి నడి సముద్రంలో ఉన్నానో నీకు పూర్తిగా తెలియదు కొంత కొంత అప్పులు తీర్చాను కానీ ఇంకా తీర్చవలసినవి చాలా ఉన్నాయి అన్నింటిలో అనితకియవలసిన యాభై వేల అప్పు నన్ను పుండులా సలుపుతుంది అనితకియాలా ఎలాగో మన ఇల్లు వేలం వేయబోతున్నారని తెలుసుకొని ఆ బాకీకి కావలసిన యాభై వేలు బొమ్మ కొంటున్న మీద నాకు ఇచ్చింది గత్యంతరం లేక ఆ డబ్బుతో బాకీ తీర్చాను కానీ ఆడపిల్ల సొమ్ముతో పబ్బం గడుపుకున్నాననే వ్యధానన్ను వదలటం లేదు ఆ అప్పు తీర్చే వరకు నాకు శాంతి లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఆ రమణారావు సంబంధం తప్పిపోతే సుశీల పెళ్లి ఎలా చేయగలను జానకి ముఖంలో జీవం నశించింది తలుపును గట్టిగా పట్టుకొని సుశీలని రమణారావు కీయటానికి నిశ్చయించుకున్నావా అన్నయ్య సుశీలని అడిగావా అంది సుశీలకేం తెలుసమ్మా అది మరొకళ్ళని ప్రేమిస్తే నేను ఈ విషయంలో బలవంత పెట్టేవాడిని కాదు అలాంటి అనుబంధం ఏది సుశీలకు లేనప్పుడు తనను చేసుకున్న వాడితో సర్దుకుపోగలదు ప్రస్తుతం నేను తేగలిగిన వాటిల్లో ఇదే మంచి సంబంధం ఒకవేళ సుశీలకి ఇష్టం లేకపోతే లేకపోతే ఆ మాట నాతో ముందే చెప్పేదిగా తాంబూలాలు పుచ్చుకోలేదు తప్ప అంత నిశ్చయమైంది నా స్నేహితులకి బంధువులకి అందరికీ సుశీలని రమణారావుకి ఇవ్వబోతున్నట్లు చెప్పేశాను ఈ సంబంధం మనం వదులుకుంటే సుశీలకింతలో పెళ్ళి కాదు నాకు మనశ్శాంతి ఉండదు జానకి సమాధానం చెప్పలేదు ఆ రమణారావు ఏమన్నాడో తెలుసా జానకి నువ్వు మా ఇంటికి వస్తే తను మా ఇంటికి రాలేడట ఈ మాటలు విని జానకి బాధపడుతుందనుకున్న రాజారావు రాయిలా కూర్చున్న జానకిని చూసి ఆశ్చర్యపోయాడు తర్వాత ఎంత ప్రయత్నించినా రాజారావు తను చెప్పు తలుచుకున్నది చెప్పలేకపోయాడు ఎప్పుడో కానీ తన దగ్గరికి రాని తులసమ్మని సగౌరవంగా ఆహ్వానిస్తూ రండి కూర్చోండి ఏం పని మీద వచ్చారు అన్నాడు రాజారావు తల్లి తర్వాత తల్లిలాంటి దాన్ని నువ్వు నా మాట వినాలి బాబు అంది తులసమ్మ చెప్పండి తప్పకుండా వింటాను జానక్ చెప్పింది నువ్వు అనితకి యాభై వేలు ఇయ్యాలట కదూ అవునమ్మా ఆ బాకే ఎలా తీరుతుందో అర్థం కావటం లేదు అది తీర్చే వరకు నాకు మనశ్శాంతి లేదు అది సహజమే బాబు అయినా ఆడపిల్లకి ఉన్నంతలో ఇచ్చి పంపాలి కానీ తన సొమ్ము కాశపడతామా ఇదిగో ఈ డబ్బు అనితకి తన కళ్ళ ముందు తులసమ్మ ఉంచిన నోట్ల కట్టలు చూసేసరికి తల తిరిగినట్లయింది రాజారావుకి ఏమిటమ్మా ఇది నాకున్నది కాస్త అమ్మితే వచ్చింది వద్దమ్మా వద్దు ఒక పరాయి వ్యక్తి నుండి ఇంత దానం నేను స్వీకరించలేను నా మాట విను నేను నీకు తల్లిలాంటి దాన్నే తప్పకుండా తల్లిలాంటివారే ఎప్పుడు మిమ్మల్ని గౌరవిస్తాను కానీ ఈ సొమ్ము మాత్రం తీసుకోను బాబూ ప్రాధేయపూర్వకంగా అంది తులసమ్మ నన్ను క్షమించండి నా రెక్కలు చల్లగా ఉన్నంత వరకు మరొకరి సొమ్ముకి నేను ఆశపడక్కర్లేదు నా మాట వినవా వినలేను ఇది పరాయి సొమ్ము కాదు రాజారావు నవ్వి భలేగా అంటున్నారు అన్నాడు నిజమే చెప్తున్నాను తప్పనిసరి నిన్ను ఇబ్బందుల్లో ఆదుకోవటం కోసం చెప్తున్నాను ఇదే మీ నాన్నగారి సొమ్ము ఆయన కుటుంబాన్ని ఆదుకోవటం కంటే ఈ సొమ్ముకి సరైన వినియోగం లేదు రాజారావు తల గిర్రును తిరగసాగింది మొదటి నుండి తులసమ్మ తమ కుటుంబం పట్ల చూపిస్తున్న వాత్సల్యము జీతభత్యాలు లేకుండా తల్లికి అనారోగ్యంగా ఉన్నప్పుడల్లా వంట చేసి పెట్టటము ఆవిడ జానకి చూపుతున్నా నిర్వ్యాజమైన మమత అన్ని ఒక్కసారిగా అర్థం కాసాగాయి ఈ తులసమ్మ తన తల్లి కంటే ఏ విధంగా తక్కువది సంఘంలో అప్రతిష్ట వచ్చినా తను ప్రేమించిన వ్యక్తి పరువు ప్రతిష్టల కోసం ఆ అపనిందలన్నీ సహించింది తన సవతికి సవతి బిడ్డలకి నిండు మనసుతో సేవలు చేసింది చివరికి తన సర్వస్వము తెగనమ్మి తను ప్రేమించిన వ్యక్తి కుటుంబాన్ని ఆదుకుంటుంది సంఘంలో కులటగా ముద్ర వేయబడ్డ యువతి ఏ పతివ్రతలకు తీసిపోతుంది సందేహించకు బాబు మొదట్నుంచి లేమిలో ఉన్నదాన్ని నా రెక్కల కష్టంతో నేను బ్రతకలేకపోను భగవంతుడు మా బీదలకు ఏది ఇవ్వకపోయినా ఈ మధ్య గౌరవపు బరువు నుండి మాత్రం తప్పించాడు ఏ ఇంట్లో వంట చేసుకున్నా నా తిండి గడిచిపోతుంది బాగా బ్రతికిన వాడివి ఈ ఇబ్బందులు ఒక్కసారిగా తట్టుకోలేవు నువ్వు తీసుకోబాబు ఈ మాటలకి రాజారావు మనసు కదిలిపోయింది అమ్మా అన్నాడు ఆర్తిక తులసమ్మ ముఖం సంతోషంతో వెలిగిపోయింది మనసారా అలా పిలిచావు అంతే చాలు బాబు ఈ బ్రతుక్కి అంది లేవబోతున్న తులసమ్మను చేయి పట్టుకొని ఆపి అమ్మా ఇవాళ నుండి మీరు జానకి ఇక్కడే మాతోటే ఉండాలి అన్నాడు వద్దు బాబు వద్దు ఎంత అప్రతిష్ఠ ఎదుర్కోవాల్సి వస్తుందో ఊహించటం లేదు పెళ్లి కావలసిన చెల్లెళ్ళున్నారు నీకు జానకి మాత్రం నా చెల్లెలు కాదు మీరు నా తల్లి కాదా మీ బాధ్యత స్వీకరించే స్థైర్యం నాకు లేనప్పుడు మీ సొమ్ము వాడుకునే అధికారము రాదు ఇస్తే రెండు ఇవ్వండి లేకపోతే రెండు వద్దు రాజారావు పట్టుదల తెలిసిన తులసమ్మ బెంగగా నిన్ను ఒక ఇబ్బంది నుండి గట్టెక్కించటానికి ప్రయత్నించి మరో క్రొత్త ఇబ్బందులు సృష్టించానా బాబు అంది అమ్మా ఇది ఇబ్బందిగా నేను భావించటం లేదు ఈనాటికైనా నా వారిని గుర్తించి మాలో కలుపుకోగలిగినందుకు సంతోషిస్తున్నాను రాజారావు కళ్ళలోకి నిదానించి చూసిన తులసమ్మకి అతను మాటలు మనసారా అన్నాడని అర్థమైంది ఆనంద బాష్పాలు కనుకొలకులలో నిలవగా అంగీకార సూచకంగా తల ఊపింది మరి ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం ధన్యవాదాలు